హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 4th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అయితే మనం క్లాస్ వైజ్గా బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నామండి, ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా. సో ఈరోజు వీడియోలో మనం 4th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి డిస్కస్ చేద్దాము. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, యాప్ లింక్ అనేది ఇస్తాను, అక్కడ మీరు జాయిన్ అయితే ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ ఏవైనా అప్డేటెడ్ న్యూస్ అంతా కూడా అక్కడ తెలియజేయడం జరుగుతుంది. అలాగే యాప్లో మనకి కంటెంట్ కోర్స్ అనేది కూడా అవైలబుల్గా ఉంది, ఒకసారి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వెళ్ళి చెక్ చేసేయండి. గలేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇందులో మనకి టోటల్గా 85+ బిట్స్ అనేవి మ్యాథ్స్ నుంచి అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ, సో ఒకే టాపిక్ నుంచి కాకుండా టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని లెసన్స్ని కవర్ చేస్తూ మీకు ఇక్కడ 85 బిట్స్ వరకు ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్కటిగా అయితే మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ బిట్ కనుక చూసుకుంటే 3752 అనే సంఖ్య యొక్క విస్తరణ రూపం రాయండి అని అన్నాడు. సో విస్తరణ రూపం రాయమన్నాడు. సో మీరు ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి, లేదంటే సో కొంత టైం ఇస్తాం కాబట్టి ఈలోపు మీరు అనేది ఆన్సర్ని గెస్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇది అవుతుంది, ఎందుకంటే సో 3000+700+50+2 అనేది దాని యొక్క విస్తరణ రూపం, అంటే స్థాన విలువల ఆధారంగా విస్తరించడం అనమాట. 274 అనే సంఖ్యను సమీప పదులకు సవరించి రాయండి అన్నాడు. సో ఆప్షన్స్ వచ్చి 280, 270, 260, 290. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 270 అనేది అవుతుంది, ఎందుకు అంటే సో 274 అనే సంఖ్యను సమీప పదులకి సవరించమన్నాడు. ఎప్పుడైతే 5 కంటే మనకి తక్కువగా ఉంటాయో వాటి ముందున్న వాటికి మనం రాస్తామంటే, ఇప్పుడు ఇక్కడ 74 అనేది ఉన్నది, దగ్గర పదులకి సవరించమంటే ఈ 74 అనేది 70కి దగ్గరగా మనం తీసుకోవాలి, తప్పితే 280 అని 80కి దగ్గరగా మనం తీసుకోకూడదు. అంటే ఎప్పుడు 5 లోపు ఉంటే, సో 5 లోపు ఉంటే మనం 4, 3, 2 ఇలా ఉంటే 70కి దగ్గరగా తీసుకుంటాం, అంటే దాని ముందున్న సంఖ్యకి తీసుకుంటాం. అలాగే 5కి తర్వాత ఉంటే 6, 7, 8, 9 ఇలా ఉంటే మనం 80 అనేది తీసుకుంటాం, అంటే తర్వాత ఉన్న పదులకి తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ 74 అనేది ఉంది కాబట్టి, 4 ఉంది కాబట్టి మనం ముందున్న పదులకే సవరిస్తాం, అంటే 270 అనేది ఆన్సర్ అవుతుంది. అదే ఒకవేళ 278 అన్నాడు అనుకోండి, పదులకు సవరించమన్నప్పుడు ఈ 78 అనేది దేనికి దగ్గరగా ఉంది, మనకి 80కి దగ్గరగా ఉంది కాబట్టి 280 అని సవరించి రాస్తాం. నెక్స్ట్ 929 అనే సంఖ్యను సమీప పదులకి సవరించి రాయండి అన్నాడు. 929 అనే సంఖ్యను సమీప పదులకి సవరించి రాయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 930, పైన చెప్పిన ఎగ్జాంపులే. సో ఇక్కడ 29 అనేది ఉన్నది, 29 అనేది 30కి దగ్గరగా ఉంది కాబట్టి 930 అని రాసుకున్నాం. ఒక బియ్యం బస్తా బరువు 24 కేజీలట, ఒక బియ్యం బస్తా బరువు 24 కేజీలు, 478 బియ్యం బస్తాల బరువు ఎంత అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 11472 అవుతుంది. ఈ ఒక బియ్యం బస్తా 24 కేజీలు అన్నాడు. సో 478 బస్తాలు ఎంత, 478/24 అనేది వేసుకుంటాం. సో ఇంటూ చేస్తే 11472 అనేది వస్తుంది. నెక్స్ట్, 57 సెంటీమీటర్ల పొడవు గల రిబ్బన్ను ఎన్ని 3 మీటర్లు ముక్కలుగా కత్తిరించవచ్చు. 54 సెంటీమీటర్లు ఉన్నదట మొత్తం రిబ్బన్ పొడవు, 3 సెంటీమీటర్ల ముక్కల్ని ఎన్ని చేయొచ్చు అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఈ 57/3 అనేది చేస్తాం. సో 3 చేస్తే ఎన్ని 3 సెంటీమీటర్లు ముక్కలు వస్తుందో తెలుస్తుంది. సో 3 1 3, 2 ఉంది, 3 9 27, సో 19, అంటే 3 సెంటీమీటర్ల గల ముక్కలు 19 ముక్కలు వస్తాయి. నెక్స్ట్, ఈ క్రింది పొడవులను ఆరోహణ క్రమంలో అమర్చండి అని అన్నాడు. 8 మీటర్లు, 10 సెంటీమీటర్లు, 5 మీటర్లు, 20 సెంటీమీటర్లు. సో వీటిని ఆరోహణ క్రమంలో అమర్చమన్నారు. అయితే వీటిని మీరు ఇంకా ఈజీగా చేసుకోవాలి అంటే అన్నింటినీ సెంటీమీటర్స్లోకి మార్చేసుకుంటే మీకు ఇంకా
ఈజీగా ఉంటుంది. సో ఆరోహణ క్రమం అడిగాడు, ఆప్షన్స్ వచ్చి ఈ విధంగా ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి 8 మీటర్లు, తర్వాత 5 చిన్న నుంచి పెద్ద కదా, సారీ ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద కాబట్టి 10 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు, 5 మీటర్లు, 8 మీటర్లు, ఈ విధంగా మనకి చిన్న నుంచి పెద్దకి ఆరోహణ క్రమంలో రాసుకోవచ్చు. నెక్స్ట్ 62487 అనే సంఖ్యలో 2 యొక్క స్థాన విలువ ఎంత అని అడిగాడు. 2 యొక్క అంటే ఈ 2 ఏదైతే ఉన్నదో దాని యొక్క స్థాన విలువ అడిగాడు అన్నమాట. సో స్థాన విలువలు, ముఖ విలువలు అనేవి మనకి 3rd క్లాస్లోనే టచ్ అయి ఉంటాయి. వాటి యొక్క కంటిన్యూషన్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్థాన విలువ అంటే అది ఏ స్థానంలో ఉన్నదో దాని యొక్క విలువ అవుతుంది, అంటే 1లు, 10లు, 100లు, 1000. సో 1000 స్థానంలో ఉన్నది కాబట్టి 2 × 1000 అనేది వేసుకుంటాం. సో 2000 అంటే దాని యొక్క స్థాన విలువ ఎంత, 2000 అనేది అవుతుంది. అదే ముఖ విలువ లేదా సహజ విలువ అడిగితే దాని ఏదైతే మనకి నెంబర్ ఉంటుందో అదే విలువ, అంటే 2 ఉంది కాబట్టి 2A, 4 × 4, 8 × 8 ఇలా అన్నమాట. సో ముఖ విలువ అంటే దాని అది ఉన్న విలువనే ముఖ విలువ అంటాం. సో ఇంకా స్థాన విలువ అంటే అది ఏ స్థానంలో ఉన్నది అనే దాంతో ఇంటూ చేస్తే మనకి స్థాన విలువ అనేది వస్తుంది. నెక్స్ట్ 5869 సంఖ్యలో 5 యొక్క సహజ విలువ. సో సహజ విలువ అడిగాడు, 5555. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సహజ విలువ అంటే 5, అది ఏ స్థానం అంటే స్థానంతో సంబంధం లేదు, దాని యొక్క విలువ అదే సంఖ్య సహజ విలువ అవుతుంది దానికి. 52374 యొక్క విస్తరణ రూపం రాయండి అని అన్నాడు. 52374 యొక్క విస్తరణ రూపం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 50000+2000+3000+70+4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో 5 అంకెల పెద్ద సంఖ్య ఏది, క్రింది వాటిలో 5 అంకెల పెద్ద సంఖ్య ఏది అన్నాడు. వీటిల్లో 99989, 99998, 99999, 99988. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ మనకి 99999 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే 9, 4, 2, 3, 6 అనే అంకెలతో ఏర్పడిన అతిపెద్ద సంఖ్య. సో అతిపెద్ద సంఖ్య అని ఇచ్చాడు, కొన్ని సంఖ్యలు ఇచ్చి కొన్ని అంకెలు ఇచ్చి వాటితో ఏర్పడే అతిపెద్ద సంఖ్య ఏది అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 96432 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఇలా ఎప్పుడైనా కొన్ని నెంబర్స్ ఇచ్చి వాటితో హయ్యెస్ట్ లీస్ట్ నెంబర్స్ రాయమన్నప్పుడు ఏం చేస్తామంటే అతిపెద్ద సంఖ్య అడిగితే ఇచ్చినవన్నీ కూడా మనకి అవరోహణ క్రమంలో రాస్తూ ఉంటాం అన్నమాట. అంటే పెద్ద నుంచి చిన్నకి రాసుకుంటూ వెళ్తాం. సో అది అతిపెద్ద సంఖ్య అవుతుంది. ఒకవేళ ఇచ్చిన వాటితో అతి చిన్న సంఖ్య రాయండి అన్నప్పుడు ఆ వాటిని ఆరోహణ క్రమంలో అమర్చేస్తే అది చిన్న సంఖ్య అవుతుంది. అంటే చిన్న నుంచి పెద్దకి అమర్చితే చిన్న సంఖ్య, పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకు అమరిస్తే అది అతిపెద్ద సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 4, 2, 7 అంకెలతో ఏర్పడే అతిపెద్ద 3 అంకెల సంఖ్య, అతి చిన్న 3 అంకెల సంఖ్య మధ్య గల భేదం కనుగొనండి అన్నాడు. అంటే అతిపెద్ద సంఖ్య రాయాలి, అతి చిన్న సంఖ్య రాయాలి, వాటి భేదం అంటే ఎప్పుడైనా సరే మొత్తము అంటే ప్లస్ చేయాలి, భేదము అంటే మైనస్ చేయాలన్నమాట, లబ్దము అంటే ఇంటూ చేయాలి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి డైరెక్ట్గా తీసివేయండి కూడండి అనుకుంటే ఇలా అడుగుతాడు. సో భేదం అంటే మనకి తీసివేత అన్నమాట. సో ఇప్పుడు వాటితో పెద్ద సంఖ్య చిన్న సంఖ్య రాయాలి, దాని మధ్య భేదం కనుక్కోవాలి. సో పెద్ద సంఖ్య ఏమవుతుంది, పెద్ద నుంచి చిన్నకి రాస్తే పెద్ద సంఖ్య అవుతుంది, 7, 4, 2 ఇది పెద్ద సంఖ్య. దాన్ని ఆపోజిట్లో రాస్తే అది చిన్న సంఖ్య అవుతుంది. సో ఇప్పుడు 7, 4, 2 నుంచి 2, 4, 7 తీస్తే 10లోంచి ఎడు తీయండి 3, 5. సో 10లోంచి 4 తీస్తే 6, 6, 3, 9. సో 495 అనేది కరెక్ట్.
కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. గంగాధర్ పంచాయతీ ఎన్నికల్లో అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. అతనికి 18,580 ఓట్లు రాగా అనిల్కి 12,325 ఓట్లు అనే వచ్చాయట. అయినా అనిల్ కంటే గంగాధర్కి ఎన్ని ఎక్కువ ఓట్లు వచ్చాయి? ఇలా ఎన్ని ఎక్కువ, ఎంత తక్కువ అన్నప్పుడు కూడా, అంటే ఎన్ని ఎక్కువ అన్నప్పుడు మనం మైనస్ చేస్తాం. అంటే వీటిలోంచి ఇది మైనస్ చేసామనుకోండి, గంగాధర్కి ఎన్ని ఎక్కువ ఓట్లు వచ్చాయో మనకి తెలిసిపోతుంది. సో మైనస్ చేయండి, 10లోంచి 5 తీస్తాము, 7 ఉంటుంది, 7లోంచి 2 తీస్తే 5, 5లోంచి 3 తీస్తే 2, సో 6, అంటే 6,255. సో ఇక్కడ చూసారా, 6,255 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే, ఆదిత్య ఒక కారును 75,000 కొని 82,000 అమ్మాడట. సో అతనికి లాభమా నష్టమా ఎంత అని అడుగుతున్నారు. సో లాభమా నష్టమా ఎంత, ఇక్కడ చూడండి, మనకి 82,000 అమ్మాడు, 75,000 కొన్నాడు. అంటే కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువే ఉంది కాబట్టి ఎప్పుడు మనకి లాభమే వస్తుంది. అంటే కొన్న వెల కంటే అమ్మిన వెల ఎక్కువ ఉంటే మనకి లాభం వస్తుంది, తక్కువ ఉంటే నష్టం వస్తుంది. ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి లాభమే వచ్చింది. అయితే ఎంత అని కూడా అడుగుతున్నాడు. సో వీటిలోంచి ఇది తీసేయండి, 10లోంచి 5 తీస్తే 5, 2, 7, అంటే 7,000. సో 7,000 లాభం అనేది రావడం జరిగింది. నెక్స్ట్, క్రింది వానిలో ద్విముఖ సంఖ్యలు. సో ద్విముఖ సంఖ్యలు ఏవి అని అడుగుతున్నారు. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 3, 1, 1, 2, 3, 2, 1. సో 1, 2, 3, 2, 1 ఇవి ఇచ్చాడు. వీటిలో ద్విముఖ సంఖ్యలు ఏవని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 2, 1. అంటే ఎటు నుంచి చదివినా ఒకేలా ఉండాలి. 1, 2, 3, 1, 2, 3 ఇవి చూసారా, ఎటు నుంచి చదివినా ఒకేలా ఉన్నాయి కదా. సో వాటినే ద్విముఖ సంఖ్యలు అని అంటారు. సో చూస్తే ఒక గ్రంథాలయంలోని తెలుగు గణిత పుస్తకాల మొత్తం సంఖ్య 4,916. సో గణిత పుస్తకాలు 1,264 అయితే తెలుగు పుస్తకాల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. సో మొత్తం అన్నాడు, అంటే రెండు తెలుగు ప్లస్ మ్యాథ్స్ కలిపి 4,916 ఇచ్చాడు. సో ఇందులో మ్యాథ్స్ ఇచ్చేశాడు 1, 2, 6, 4. సో తెలుగు బుక్స్ ఎన్నో కనుక్కోమన్నాడు, 4,916 మొత్తం కదా. సో ఇప్పుడు ఈ 4,916లోంచి మ్యాథ్స్ బుక్స్ తీసేస్తే మనకి తెలుగు బుక్స్ అనేవి వస్తాయి. సో ఈ 4,916లోంచి 1, 2, 6, 4 అనేది మనం తీసేస్తాం. సో తీసినట్టయితే 3,652. సో 3,652 అనేవి తెలుగు బుక్స్ అనేవి అవుతాయి. నెక్స్ట్, అనురాధ కుటుంబం ఒక నెలలో ఖర్చు చేసిన సొమ్ము 9,385. ఒకవేళ ఆమె 6,885 ఆ నెలలో పొదుపు చేస్తే ఆ నెలలో ఆమె ఆదాయం ఎంత అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది చేయండి. సో ఇక్కడ ఖర్చు చేసిన సొమ్ము ఇచ్చాడు, పొదుపు చేసిన సొమ్ము ఇచ్చాడు. సో ఖర్చు పొదుపు కలిపితేనే కదా మనకు ఆదాయం అనేది వస్తుంది. సో ఆదాయం కావాలంటే ఈ రెండింటిని మనం కలిపేస్తాం. సో 0, 8, 8, 16, 17. సో 8, 9, 10, 11, 12, 10, 16. సో 16,270. సో 16,270 అనేది ఆమెకి వచ్చిన ఆదాయం ఆ నెలలో. నెక్స్ట్, ఒక వాహనాలు నిలుపు స్థలంలో 1,786 స్కూటర్లు ఉన్నాయట. స్కూటర్ల కంటే బైక్లు 396 ఎక్కువగా ఉన్నాయట. అయితే బైక్లు ఎన్ని అని అడిగాడు. అయితే ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే, సో 396 బైక్లు ఉన్నాయని అన్నారు అని అనుకుంటారు. అంటే 396 బైక్లు. సో చేయండి, టైం ఇద్దాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకుంటే 1,786 స్కూటర్లు ఉన్నాయన్నారు. స్కూటర్ల కంటే బైక్లు 396 ఎక్కువ ఉన్నాయన్నారు. సో చాలామంది ఏంటంటే కన్ఫ్యూజన్లో ఒక్కొక్కసారి ఇలా 396 అని కూడా ఇస్తాడు. సో ఏమంటారంటే, ఆ బైక్లే స్కూటర్ల కంటే బైక్లు 396 ఎక్కువ ఉన్నాయి కదా, సో 396 అని ఆన్సర్ పెడుతూ ఉంటారు చాలామంది. అంటే కన్ఫ్యూజన్లో, తెలియక ఏం కాదు, సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఆ టెన్షన్లో. సో ఇక్కడ ఏమన్నాడు, స్కూటర్ల కంటే అన్నాడు. అంటే స్కూటర్లు 1,786, సో వాటికంటే 396 అంటే, సో మొత్తం కలపాలన్నమాట. మనం కలిపితే ఆన్సర్ అనేది వస్తుంది, అంటే 2,182. సో 2,182 మొత్తం బైక్స్ అనేవి ఉన్నాయి. వీరయ్య జొన్నలు 5,397 రూపాయలకి
రాగులను 3849కి ఒక సంతలో అమ్మాడట. సో అతను పొందిన మొత్తం సొమ్ము ఎంత అన్నాడు. ఇక్కడ మొత్తం, భేదం, లబ్ధం అనేవి గుర్తుపెట్టుకోండి. సో చిన్న క్లాసెస్లో ఎక్కువగా అలాగే ఇస్తాడు, ఎందుకంటే సో వాళ్ళకి తెలియాలి అని చెప్పి చిన్న బేసిక్స్ అనేవి కాబట్టి. సో మొత్తం, భేదం ఇలా. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ప్లస్ చేసేస్తే మొత్తం అనేది వస్తుంది. సో 5397 3849, సో 16 14 12, 5389 9 2 4 6, సో 9 2 4 6 అనేది ఆన్సర్ అవుతుంది మొత్తం కలిపేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 2735 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2569 ప్లస్ 2143. సో ఇది చేయండి మీరు, ఆన్సర్ చెప్తాను. సో ఇక్కడ సో చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తాము, 2569 2143. సో రెండింటిని ప్లస్ చేస్తాం, 9 10 12, సో 10 1 11, 5 6 7 2 2 4, 4 7 1 2 అనేది ఇచ్చాడు. సో ఈ 4 7 1 2లోంచి ఇప్పుడు ఈ ఇక్కడ ఏం లేదు కదా, ఏ అనుకోండి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ కదా. సో మనకి ఏ కావాలి అనుకుంటే ఈ మొత్తంలోంచి ఈ దీన్ని తీసేస్తే మనకి ఏ అనేది వస్తుంది. సో ఇప్పుడు 4712లోంచి 2735ని మనం మైనస్ చేస్తాం. సో 10 తెచ్చుకుంటాం, 10లోంచి 5 తీస్తే 5 2 7, సో 10లోంచి ఇది 10లోంచి 3 తీస్తే మనకి 7. సో 1977 అనేది ఆన్సర్ వస్తుంది. సో 1977 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఒక ప్రదర్శనశాలను 4 రోజుల్లో వరుసగా పెట్టారట. అంటే పెట్టినప్పుడు వరుసగా ఎంతెంత మంది సందర్శించారని ఇచ్చారు, ఆ సంఖ్యల్ని ఆరోహణ క్రమంలో రాయమన్నాడు. అంటే చిన్న నుంచి పెద్దకి మనల్ని రాయమన్నాడు అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ అన్నీ కూడా ఎన్ని నెంబర్స్ ఉన్నా చూసుకుంటాం, అంటే 3 అంకెల, 2 అంకెల, 4 అంకెల సంఖ్యల అని. సో అన్నీ 4 అంకెల సంఖ్యలే ఉన్నాయి కాబట్టి సో వాటిలో పోల్చండి ఏ విధంగా రాయాలనేది నేను చెప్తాను, ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే. సో ఇక్కడ అన్నీ 4 అంకెల సంఖ్యలే ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత ఏదైతే సంఖ్య ఉందో అది మనం చూడాలి. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ నెంబర్ చూడండి, ఫస్ట్ అన్నీ కూడా 1లు ఉన్నాయి కాబట్టి సో మనం పోల్చలేం. తర్వాత చూడండి 8 4 6 8, సో ఈ వీటిలో ఇక్కడ ఉన్నట్లో చిన్నది ఏది, 4 ఉంది అంటే సో ఫస్ట్ అది రాసుకుంటాం, ఆ నెంబర్ రాసుకుంటాం. తర్వాత 6 అనేది చిన్న సంఖ్య కాబట్టి అది రాసుకుంటాం. ఆ తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఇప్పుడు ఆ రెండింటిలో మనం పోల్చుతాం. ఆ తర్వాత నెంబర్ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. 2 చిన్నదా 6 చిన్నదా అంటే 2 చిన్నది. సో అది మళ్ళీ తర్వాత రాసుకుంటాం. ఆ తర్వాత లాస్ట్ది రాస్తాం పెద్ద సంఖ్య, అంటే చిన్న నుంచి పెద్దకి ఈ విధంగా మనం అమర్చుకోవచ్చు అన్నమాట. 4 అంకెల పెద్ద సంఖ్యకు 4 అంకెల చిన్న సంఖ్యకు మధ్య గల భేదం రాయండి అన్నాడు. సో 4 అంకెల పెద్ద సంఖ్య, 4 అంకెల చిన్న సంఖ్యకి భేదం. సో 4 అంకెల పెద్ద సంఖ్య అంటే మనకి 9999. అదే 4 అంకెల చిన్న సంఖ్య అంటే మనకి 1000. సో తీస్తే మనకి 8999 అనేది ఆన్సర్ వస్తుంది. 95683, 95687. సో ఏది పెద్దది ఏది చిన్నది లేకపోతే ఈజ్ ఈక్వల్టా పర్సంటేజా గుర్తు పెట్టమన్నాడు. సో ఎలా పోల్చాలి సంఖ్యలు అనేది నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో దాన్ని బట్టి చూడండి. సో ఇక్కడ ప్రతి నెంబర్ కూడా ఈక్వల్గా ఉంది, 9 9 5 5 6 6 8 8 ఈక్వల్గా ఉంది. ఆ తర్వాత 3 ఇక్కడ ఉంది, 7 ఇక్కడ ఉంది, అంటే 3 పెద్దదా 7 పెద్దదా, 7 పెద్దది కాబట్టి ఈ విధంగా మనం పెడతాం. నెక్స్ట్ 91 రోజుల్లో వారాలు ఎన్ని అని అడిగాడు. సో మనకి
ఆన్సర్ కనుక చూసినట్టయితే ఒక వారం అంటే ఎన్ని రోజులు? 7 రోజులు. అలాంటి 91 వారాల్లో ఎన్ని రోజులు ఉంటాయి అన్నాడు. సో 91/7 అనేది మనం చేస్తాం. సో చేసినట్టయితే 7 1 7 రెండు ఉంటుంది, 7 3 21. సో 13 అంటే 91 రోజుల్లో 13 వారాలు అనేవి ఉంటాయి. ఒక మామిడి పండ్ల బుట్ట బరువు 36 కిలోగ్రాములట. ఒక బుట్ట బరువు 36 కిలోగ్రాములు. అటువంటి 12 మామిడి పండ్ల బుట్టల బరువు ఎంత అని అడిగాడు. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, కరెక్ట్ ఆన్సర్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఈ 36 x 12 మనం చేస్తాము. సో 432. సో 432 అనేది ఆన్సర్ అవుతుంది. 432 కిలోగ్రామ్స్ అనేది ఆన్సర్ అవుతుంది ఇంటూ చేసేయడమే. రెండు సంఖ్యల మొత్తము 876, వాటిలో ఒకటి 535 అయినా రెండో సంఖ్య ఎంత? ఆల్రెడీ పైన ఇలాంటి ఎగ్జాంపుల్ వచ్చింది. సో దాన్ని బట్టి చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 341 అవుతుంది. ఈ 876లోంచి 535 అనేది మనం తీసేస్తాం. నెక్స్ట్, ఒక పాఠశాలలో బాలికల సంఖ్య బాలుర సంఖ్య కన్నా 92 ఎక్కువ. బాలికల సంఖ్య 358 అయినా పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ అనేది అర్థమైంది కదా. సో చేయండి దాన్ని బట్టి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఏమన్నాడు, బాలికల సంఖ్య బాలుర సంఖ్య కన్నా 92 ఎక్కువ అన్నాడు. బాలికల సంఖ్య ఇచ్చాడు కానీ బాలుర సంఖ్య అనేది ఎంతో మనకు తెలీదు. సో కానీ ఇక్కడ ఏమన్నాడు, బాలికల సంఖ్య బాలుర సంఖ్య కన్నా 92 ఎక్కువ అన్నాడు. బాలుర సంఖ్య ఎంత మనకు తెలియదు కదా, ఎక్స్ అనుకోండి, ప్లస్ 92 ఎక్కువ అన్నాడు. బాలుర సంఖ్య కన్నా 92 ఎక్కువ బాలికల సంఖ్య అన్నాడు. సో ఎక్స్ ప్లస్ 92 అని రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బాలికల సంఖ్య ఎంత ఇచ్చాడు, 358 అని ఇచ్చాడు. సో ఇక్కడ బాలికల సంఖ్య ఇచ్చాడు, ఇక్కడ బాలికల సంఖ్య. సో రెండు ఈక్వల్ చేయండి. చేసినట్టయితే ఇప్పుడు బాలురు సంఖ్య, ఎక్స్ అంటే ఏంటి, బాలురు. సో మగపిల్లవారి సంఖ్య అనేది వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 358లోంచి మనకి 92 అనేది తీసేయండి. సో 6 2 అంటే 266. సో 266 అనేది అబ్బాయిలు, 358 అనేది అమ్మాయిలు. అయితే ఇక్కడ ఏమడిగాడు, పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. సో 266 అనేది అబ్బాయిలు, 358 అనేది అమ్మాయిలు. సో ఈ రెండింటిని మనం కలిపేయడమే. సో 624. సో మొత్తం పాఠశాలలో ఉన్న వాళ్ళంతా 624 మంది. ఒక వ్యక్తి 64 చాక్లెట్లను 4 పిల్లలకు సమానంగా పంచగా ఒక్కొక్క పిల్లవాడికి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి? 64 చాక్లెట్స్ని 4 పిల్లలకి పంచాడట, సమానంగా పంచాడట, ఒక్కొక్క పిల్లవాడికి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆప్షన్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 64/4 చేస్తాము. 4 1 4 4 6 24. సో 16, ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి, 16 చాక్లెట్స్ అనేవి రావడం జరిగింది. సో 95,026లో 0 యొక్క స్థాన విలువ సహజ విలువల భేదం, స్థాన విలువ సహజ విలువల భేదం అడిగాడు. చేయండి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్థాన విలువ అన్నాడు. 0 యొక్క స్థాన విలువ ఎంత? సో 1 10 100. సో 0 × 100 చేస్తామంటే 0 వస్తుంది. మైనస్ 0 యొక్క సహజ విలువ ఎంత? అది కూడా 0 అంటే మనకి 0 అనేది వస్తుంది. సో 0 ఉన్నప్పుడు దాని యొక్క సహజ విలువ, స్థాన విలువలు అన్నీ కూడా 0, భేదము మొత్తం అన్నీ కూడా 0 అవుతుంది. నెక్స్ట్, మానవ శరీరంలోని రక్తం ప్రవహించే రక్తనాళాల పొడవు సుమారుగా. సో ఇది మనకి డైరెక్ట్ బిట్ అన్నమాట, 4th class టెక్స్ట్ బుక్లో ఉంటుంది, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 97,000. నెక్స్ట్, ఒక బుట్టలో
164 మామిడి పండ్లు ఉన్నాయి, 5 బుట్టల్లో ఎన్ని ఉన్నాయి? సో ఒక బుట్టలో 164 అట, 5 బుట్టల్లో ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 164 x 5 చేస్తే ఆన్సర్ వస్తుంది 5 4 20, 5 6 30, 2 32, 5 1 5 3 8. సో 820, 820 అనేది ఆన్సర్ అవుతుంది. గంగరాజు 3 బుట్టల సీతాఫలాలు సేకరించి బజార్లో అమ్మగా 435 రూపాయలు వచ్చిందట, అయినా 1 బుట్ట ఖరీదు ఎంత? సో 3 బుట్టల ఖరీదు 435, 1 బుట్ట ఖరీదు కావాలంటే ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కావాలంటే మనకి 435/3 చేస్తాము. సో 3 1 3 3 4 12 3 5 15, 145. సో 145 అనేది ఆన్సర్ అవుతుందంటే 1 బుట్ట ఖరీదు 145. నెక్స్ట్ రామయ్య కూలి పనికి వెళ్తాడు, అతను రోజుకి 420 సంపాదిస్తే 2 రోజుల్లో ఎంత సంపాదిస్తాడు? సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 425 x 2 చేయడమే. సో 850 అనేది వస్తుంది. ఒక వరుసకు 65 చొప్పున 124 వరుసల్లో ఎన్ని చెట్లు ఉంటాయి? ఒక వరుసకి 65 చొప్పున 124 వరుసల్లో ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 124 x 65 అనేది చేస్తాము. సో 5 4 20, 5 2 10 12, 5 1 5 6, 6 4 24, సో 6 2 12 14, 0 6 0 1 8 8 0 6 0. సో 8060 అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఒక ట్రే మామిడి పండ్లు 285 చొప్పున గంగాధర్ 6 ట్రేల మామిడి పండ్లు కొన్నాడు, అయితే గంగాధర్ చెల్లించాల్సిన సొమ్ము ఎంత? సో 285 చొప్పున 6 ట్రేలు కొన్నాడట, సో మొత్తం ఎంత అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 285 x 6 అనేది చేస్తాము. సో 6 5 30, 6 8 48, సో 51, 6 2 12, 5 17, సో 1710 రూపాయలు అనేది ఆన్సర్ అవుతుంది. 384 కుర్చీలను 6 గదులలో సమానంగా వేశారు, ఒక్కొక్క గదిలో వేసిన కుర్చీలు ఎన్ని అని అడుగుతున్నారు. 384 కుర్చీలని 6 గదుల్లో సమానంగా వేశారట, ఒక్కొక్క గదిలో ఎన్ని కుర్చీలు వేశారు అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 384/6 అనే చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 6 6 36, ఇంకా 2 ఉంటుంది, 6 4 24, సో 64. ఒక్కొక్క రూమ్లో 64 చైర్స్ అనేవి వేయడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ 64 అనేది అవుతుంది. నెక్స్ట్ 8 మంది పిల్లలు సర్కస్కి వెళ్ళి 360 రూపాయలు ఇచ్చి టికెట్లు కొన్నారు, అయితే ఒక్కొక్క టికెట్ వెల ఎంత? సో 8 మంది పిల్లలు వెళ్ళారు, 360 రూపాయలు టికెట్స్కి ఇచ్చారట, సో ఒక్కొక్క టికెట్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనం 360/8 అనేది చేస్తామంటే భాగహారం చేస్తాం ఒక టికెట్ కావాలంటే. సో 8 4 32, 4 ఉంటుంది, 8 5 40, అంటే 45, ఒక్కొక్క టికెట్ ఎంత? 45 రూపాయలు. ఒక పీపా నిండా 500 లీటర్ల నీళ్ళు ఉన్నాయట, ఆ నీటిలో 20 లీటర్ల క్యాన్లు ఎన్ని నింపగలము? సో 500 లీటర్లు ఉన్నాయట, 20 లీటర్ల క్యాన్లు ఈ 500 లీటర్ల వాటర్తో ఎన్ని నింపగలం, ఎన్ని క్యాన్స్ నింపగలము అని అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా మనం కరెక్ట్ ఆన్సర్ కావాలి అంటే, సో ఇక్కడ కూడా మనం కరెక్ట్ ఆన్సర్కి భాగహారం అనేది చేస్తాము. సో మీకు కొంత టైం అనేది ఎందుకు ఇస్తున్నానంటే, మీరు నేను ఆన్సర్ చెప్పేలోపే మీరు చేస్తారని చెప్పి నేను కొంచెం గ్యాప్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ 20తో మనం భాగిస్తాం, 0 0, సో 2 2 4 2 5 10, అంటే 25 క్యాన్లు అనేవి మనం నింపగలం. నెక్స్ట్ ఏ సంఖ్యను కాప్రేకర్ స్థిరాంకం అంటారు? సో ఏ సంఖ్యను కాప్రేకర్ స్థిరాంకం అంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 6174.
క్రింది వాటిలో కాప్రేకర్ కనుగొన్న సంఖ్యలు ఏవి? హర్షర్ సంఖ్యలు, సెల్ఫ్ సంఖ్యలు, డెమ్లో సంఖ్యలు, పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పైవన్నీ. నెక్స్ట్ మనకి ఒక పటంలో 4 భుజాలు పొడవులు వరుసగా 20 సెంటీమీటర్లు, 16, 20, 16 అయితే ఆ పటం ఏ ఆకారంలో ఉంటుంది? సో 4 భుజాల పొడవులు 20 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు ఇచ్చారట. సో అది ఏ ఆకారంలో ఉంటుంది కొలతలు ఉంటా అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి, సో ఇక్కడ ఎదురెదురు భుజాలు కొలతలు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి దీర్ఘచతురస్రం. ఒక పార్కు త్రిభుజాకారంలో ఉన్నదట, దాని కొలతలు 30, 40, 50 మీటర్లట. ఆ పార్క్ యొక్క చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నారు. సో చేయండి ఇది. సో ఒక పార్కు త్రిభుజాకారంలో ఉన్నది అన్నాడు, అంటే త్రిభుజము దాని యొక్క కొలతలు ఇచ్చాడు, దాని యొక్క చుట్టుకొలత కట్టమన్నాడు, అంటే 3 సైడ్స్ కలిపేయడమే మనకి. సో 50 + 30 = 80, 80 + 40 = 120, అంటే 120 మీటర్లు. 120 మీటర్లు అనేది దాని యొక్క చుట్టుకొలత అవుతుంది. ఒక దీర్ఘచతురస్రాకార పొలం పొడవు 60 మీటర్లు, 40 మీటర్లు సోమయ్య ఒకసారి తన పొలం చుట్టూ తిరిగి వస్తే ఎంత దూరం నడిచినట్లు? సో దీర్ఘచతురస్రాకార పొలం పొడవు వెడల్పు, సారీ పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు, పొలం చుట్టూ అన్నాడు, అంటే మనకి ఇక్కడ చుట్టుకొలత అనేది కనుక్కోవాలి. సో మీటర్లు, మీటర్లు అనేది ఇచ్చాడు. సో తెలిసిందే కదా మొత్తం చుట్టూ ఉన్న కొలతను కలిపేయడం, అంటే 60 + 60 + 40 + 40 అనేది అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ ఫార్ములా కూడా అయినా వేసుకోవచ్చు, 2 × L + B ఫార్ములా అయినా వేసుకోవచ్చు. పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు, 2 × L + B అనేది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా అవుతుంది. 2 × 60 + 40 అంటే 2 × 100 అంటే 200 మీటర్స్ అనేవి అవుతాయి. సో ఇక్కడ కొలతలు మనం చూసుకోవాలి. చుట్టుకొలతకైతే ఇక్కడ ఏ కొలతలు ఉంటే అవే వస్తాయి, అదే వైశాల్యానికైతే చదరపు మీటర్స్ అంటే చదరపు యూనిట్స్లో వస్తాయన్నమాట. చదరపు మీటర్స్ అని, చదరపు సెంటీమీటర్స్ అని ఇలా వస్తూ ఉంటాయి వైశాల్యానికైతే. అందుకని ఇక్కడ 200 ఇక్కడ 200 ఉంది, కానీ ఇక్కడ యూనిట్స్ని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. సో ఇక్కడ 200 మీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక చతురస్ర భుజం పొడవు 3 సెంటీమీటర్స్ అయితే చుట్టుకొలత ఎంత? సో చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నారు. సో ఇలా మనకి 3 సెంటీమీటర్స్. సో ఇది 3 అయితే అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి అన్ని 3 3 3 అనేది అవుతాయి. సో 1 2 3 4 4 3 ఎంత 12. సో 12 ఇక్కడ ఏమని ఇచ్చాడు, సెంటీమీటర్స్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా సెంటీమీటర్సే. సో 12 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డిఎంఏఎస్ నియమాన్ని ఉపయోగించి క్రింది సమస్యను సూక్ష్మీకరించండి అని అన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది చేయండి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే డిఎంఏఎస్ అంటే ఫస్ట్ మనం డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. ఫస్ట్ డివిజన్ ఎక్కడుంది చూడండి. సో ఇక్కడ 14 + 26 - 27/3 చేస్తే 3 × 3 = 27, అంటే 9 × 2 అనేది, ఇక్కడ 2 మిగిలింది కాబట్టి అది వేసింది. తర్వాత మల్టిప్లికేషన్, సో మల్టిప్లికేషన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ అది చేయండి. సో 14 + 26 - 9 = 18 వేసాం. సో ఇప్పుడు తర్వాత ఏముంది, ఎడిషన్ ఉంది, అంటే ఈ రెండింటిని మనం కలపాలి. 20 + 10 = 30, 6 + 4 = 40. సో 40 - 18 అనేది వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, లాస్ట్లో సబ్ట్రాక్షన్ చేయాలి. సో 40 నుంచి 18 అనేది తీసేస్తాం, 22 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 22 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనకి ఇలా ఇచ్చినప్పుడు ఈ యొక్క నియమాన్ని మనం పాటించాలన్నమాట. నెక్స్ట్ ఒక టీంకు 4 ఆటగాళ్ళ చొప్పున 160 మంది ఆటగాళ్ళు ఎన్ని టీములుగా ఏర్పడతారు? ఒక టీంకి 4 అలాంటి 140 మంది ఆటగాళ్ళు ఉన్నారట, ఎన్ని టీమ్స్ అవుతాయని అడుగుతున్నారు.
సో చేయండి. ఆప్షన్స్ వచ్చి 50, 45, 40, 39 అనేది ఇచ్చాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 160/4 అనేది చేస్తాము. సో 4 1 4 4 4 16 0 అంటే 40 టీంలు అనేవి ఏర్పడతాయి. సో 40 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 126 రోజులకు ఎన్ని వారాలు? ఒక వారం అంటే 7 రోజులు. అలాంటి 126 రోజులకు ఎన్ని వారాలు అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ ఇంతకు ముందు మనం పైన డిస్కస్ చేసింది 126/7 చేస్తాం. ఎందుకంటే సో వారానికి 7 రోజులు కాబట్టి 7 1 7 మనకి 56 అనేది ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 18 అనేది అవుతుంది. నెక్స్ట్, 42 మంది పిల్లలు వినోదయాత్రకు వెళ్ళడానికి ఒక్కొక్కరు 168 చొప్పున పోగు చేశారు, అయితే వారు పోగు చేసిన మొత్తం సొమ్ము ఎంత? సో 42 మంది పిల్లలు 168 రూపాయలు పోగు చేశారట. వారు చేసిన ఒక్కొక్కరు 148 పోగు చేశారట. సో మొత్తం కలిపి ఎంత, వాళ్ళందరూ కలిపి ఎంత పోగు చేశారో అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆన్సర్ కావాలి అనుకుంటే 168 × 42 అనేది చేస్తాము. సో 2 16 1 2 12 17 2 2 3 4 8 32 4 6 24 27. సో 4 1 4 6 6 5 0 1 7 0 5 6 7056 రూపాయలు వాళ్ళు పోగు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, ఒక డైరీ షాప్ యజమాని 426 పాల ప్యాకెట్లు అమ్మాడట. ఒక ప్యాకెట్ 25 రూపాయలు అయితే పాల ప్యాకెట్లు మొత్తం ధర, ఈ 426 ప్యాకెట్ల ధర ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది కూడా సేమ్ అంతే, 426 × 25 అనేది మనం చేస్తాం. సో ఆన్సర్ అనేది చూడండి. సో ఇంటూ చేస్తే మనకి 10650, 10650 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఒక ప్యాకెట్లో 576 గుండీలు ఉన్నాయట, అలాంటి 82 ప్యాకెట్లలో ఎన్ని గుండీలు ఉంటాయని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 473232 అనేది అవుతుంది. ఎందుకంటే ఈ 576 × 82 అనేది చేస్తాం, మనకి ఆన్సర్ అనేది అది వస్తుంది 47232 అనేది, 47232 అనేది ఆన్సర్ అవుతుంది. ఒక పండ్ల షాప్ వారు 104 సీతాఫలాలని 8 పెట్టెల్లో జాగ్రత్తగా సర్దారట. ఒక పెట్టెలో ఉన్న సీతాఫలాల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. సో చేయండి. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 104/8 అనేది చేస్తాము. సో 8 1 8 2 ఉంటుంది, 8 3 24 అంటే 13. సో 13 అనేది ఆన్సర్ అవుతుంది. ఒక పెట్టెలో 13 సీతాఫలాలు అనేవి ఉంటాయి. వన మహోత్సవం రోజున 602 మొక్కల్ని 5 పాఠశాలలకి సమానంగా పంపిణీ చేస్తే ఒక్కొక్క పాఠశాలకు ఎన్ని మొక్కలు వస్తాయి, ఇంకా ఎన్ని మొక్కలు ఉంటాయి అని అడుగుతున్నారు. సో దీన్ని మనం భాగహార రూపంలో మనం చేస్తే సరిపోతుంది. సో భాగహార రూపంలో చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో 5 12 60 0. సో ఇంకా మనకి 2 అనేది మిగిలిపోతుంది. సో 122 అంటే 120 మొక్కలనే వస్తాయి, 2 మిగిలిపోతాయి. నెక్స్ట్ సమ్ కనుక చూసుకుంటే ఒక బ్రౌన్ షీట్తో 6 నోట్ పుస్తకాలకు అట్ట వేయగలమట. అలాంటి 114 నోట్ పుస్తకాలకు అట్ట వేయడానికి ఎన్ని షీట్లు అవసరం అవుతాయని అడుగుతున్నారు. సో ఒక అట్టతో 6 పుస్తకాలకు వేయచ్చు, 114 పుస్తకాలకి ఎంత అవుతుందని అడుగుతున్నారు. సో ఇక్కడ 114, సో చేయండి ఆన్సర్ చెప్తాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 114/6 అనేది మనం చేస్తాము. సో 6 1 6 మనకి 4 5 54 అనేది ఉంటుంది. సో 19 అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది.
రామయ్య తన తోటలో 598 సపోటా చెట్లను ప్రతి వరుసలో సమానంగా ఉండేటట్లు 13 వరుసల్లో నాటారట. అయితే ప్రతి వరుసలో ఉండే సపోటా చెట్లు ఎన్ని అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 598/13 అనేది చేస్తే ప్రతి వరుసలో సపోటా చెట్లు అనే ఎన్ని అనేది వస్తుంది. సో క్యాన్సిల్ చేసుకుంటే 11 4 మనకి వస్తుంది 52. సో 78 ఉంటుంది 6 అంటే 46. సో ఒక్కొక్క వరుసలో 46 చెట్లు అనేవి ఉంటాయి. నెక్స్ట్ భూమి ఒకసారి భ్రమణం చేయడానికి 24 గంటలు సమయం పడుతుంది. అయితే ఒక భ్రమణం చేయడానికి 24 గంటలు పడుతుంది. 144 గంటల్లో ఎన్ని భ్రమణాలు చేస్తుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ చేయండి. ఆప్షన్స్ వచ్చి 4, 5, 1, 6. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 144/24 అనేది చేస్తాము. సో చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో 144/24 చేస్తే 24 1 జార్ 6 జార్ సో 6 4 24 6 12 13 14 సో 144 సరిపోయింది. సో 6 అనేది ఆన్సర్ అవుతుంది, అంటే 6 భ్రమణాలు అనేది చేస్తుంది. సోములు ఇంటి స్థలం చతురస్రాకారంలో ఉంది, దాని భుజం పొడవు 14 మీటర్లు. సో భుజం పొడవు 14 మీటర్లు అట. ఇంటి స్థలం చుట్టూ అతను సారీ చతురస్రాకారం అన్నాడు కదా, స్క్వేర్. సో చతురస్రాకారం అన్నాడు, భుజం పొడవు 14 మీటర్లు అట. ఇంటి చుట్టూ అతను ప్రహరీ గోడ నిర్మించాలనుకున్నాడు. అయితే ఆ ప్రహరీ గోడ పొడవు ఎంత అంటే మనకి చుట్టూ ఉన్న కొలతని కనుక్కోవాలి. సో చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా 4 ఇంటూ ఆ సైడ్ అనేది అవుతుంది, అంటే 4 ఇంటూ ఇచ్చిన భుజము. సో 14 ఇంటూ 4 అనేది అవుతుంది. సో 56 అనేది ఆన్సర్ అవుతుంది, అంటే 56 అనేది 56 మీటర్లు దాని యొక్క చుట్టుకొలత అవుతుంది. ఒక పెట్టెలో 6 మామిడి పండ్లు కలవు, గణన చిహ్నాల రూపంలో రాయండి అని అన్నాడు. సో 6 మామిడి పండ్లని గణన చిహ్నాల రూపంలో రాయమన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ 1, 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా వస్తాయి. గంగాధర్ అనే వ్యక్తి వద్ద గురువారం నాడు 80 ఐస్ క్రీంలు అమ్ముడుపోయాట, అయినా దీనిని ఘన చిహ్నాల రూపంలో రాయము అని అన్నాడు. సారీ 8 ఉంటాయి. సో 8 అనమాట ఇక్కడ. సో 8 ఘన చిహ్నాలు అని 1, 2, 3, 4, 5, 6, 7 ఈ విధంగా రాస్తాం. 3/4 భిన్నంలో మొత్తం సమాన భాగాలు ఎన్ని? సో 3/4 భిన్నంలో మొత్తం సమాన భాగాలు ఎన్ని అని అన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4. సో 4 సమాన భాగాలు అనేవి కింద మనకి హారంలో ఏదైతే నెంబర్ ఉంటుందో అది సమాన భాగాలని సూచిస్తూ ఉంటుంది. 4 అనేది ఆన్సర్. 2/5 భిన్నంలో తీసుకోబడిన భాగాలు ఎన్ని? సో తీసుకోబడిన భాగాలు ఎన్ని అన్నాడు. 2, 4, 1/4, 3/4 కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే లవంలో ఉన్నది ఎప్పుడు కూడా మనం మొత్తంలోంచి ఎన్ని భాగాలు తీసుకున్నాం అనేది తెలియజేస్తుంది. హారంలో ఉన్నది ఎప్పుడు కూడా ఎన్ని సమాన భాగాలు చేసామనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే లవము 1 గల భిన్నాలని ఏమంటారు? సో లవము 1 గల భిన్నాలని ఏమంటారు అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే లవము ఇలా పైన లవము 1గా ఉన్న భిన్నాలని మనం యూనిట్ భిన్నాలు అని అంటాము. నెక్స్ట్ క్రింది వానిలో సజాతి భిన్నాలు కానిది ఏది అని అడిగాడు. సజాతి భిన్నం కానిది 7/10, 4/10, 3/10, 9/11 కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 9/11 అనేది అవుతుంది. ఎందుకంటే కింది ఏవైతే హారాలన్నీ సమానంగా ఉంటాయో వాటిని సజాతి భిన్నాలు అంటాం మనం. నెక్స్ట్ 2/5 + 2/5 = ఎంత అని అడిగారు. 5/5, 3/5, 4/5, 2/5 సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 4/5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే హారాలు అనేవి సమానంగా ఉన్నాయో లవాల్ని మనం యాడ్ చేసేయచ్చు, అంటే 2 + 2 4
పై ఈ లవాలు అనేవి యాడ్ చేయము, యాజ్ ఇట్ ఈజ్ రాసిస్తాము. సారీ, హారాలు అనేవి యాడ్ చేయము, యాజ్ ఇట్ ఈజ్ రాసిస్తాం. సో 4/5 అనేది ఆన్సర్ అవుతుంది. 5 మీటర్లు డాష్ 6 10 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సో 5 మీటర్లు పెద్దదా లేదా 6 10 సెంటీమీటర్స్ పెద్దదా అని ఇచ్చాడు. రెండింటిని ఒకే ప్రమాణాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం పోల్చగలుగుతాం కాబట్టి, సో వీటిని కూడా సెంటీమీటర్స్లోకి మార్చుకోండి. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కదా, సో 5 × 100 500 సెంటీమీటర్స్ అనేది అవుతుంది. సో ఇక్కడ 500 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 6 10 సెంటీమీటర్స్ ఉంది. సెంటీమీటర్స్ సెంటీమీటర్స్, 500 6 10 6 10 పెద్దది కాబట్టి, సో 6 10 సెంటీమీటర్స్ అనేది పెద్దది అవుతుంది. నెక్స్ట్, మస్తాన్ ఉదయం పూట 2 మీటర్ల 20 సెంటీమీటర్లు సాయంత్రం 1 మీటర్ 90 సెంటీమీటర్లు పొడవు గల గోడ కట్టాడట. అయితే మస్తాన్ కట్టిన మొత్తం గోడ పొడవు ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనకి ఈ మీటర్స్ని సెంటీమీటర్స్ని వేరువేరుగా అన్నా కలుపుకోవచ్చు లేదా మొత్తాన్ని సెంటీమీటర్స్లో కన్నా మార్చుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. సో మొత్తం గోడ అన్నాడు కాబట్టి కట్టేస్తాం, అంటే మొత్తం కలిపేస్తాం. 0 9 10 11, సో 11 అనేది ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి 1 అనేది వేసుకుంటాం, ఇక్కడ 1 వేసుకుంటాం, ఎందుకంటే 110, సో 110 సెంటీమీటర్స్ అవుతుంది. 9 to 11 కాబట్టి 110 సెంటీమీటర్స్ అవుతుంది. ఈ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 100 సెంటీమీటర్స్ కదా, సో ఈ 100 అనేది ఇక్కడ తీసుకువెళ్ళిపోతాం, ఈ 10 అనేది ఇక్కడ ఉంచుతాం. సో 2 3 4 అంటే 4 మీటర్స్ 10 సెంటీమీటర్స్ అనేది అవుతుంది. 4 మీటర్ల 10 సెంటీమీటర్లు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది, 4 మీటర్ల 10 సెంటీమీటర్లు అనేది. నెక్స్ట్, నారాయణ 35 మీటర్ల 50 సెంటీమీటర్ల ప్రహారీ గోడకు రంగు వేయాలనుకున్నాడు. ఒక రోజులో 16 మీటర్ల 75 సెంటీమీటర్లు పూర్తి చేశాడట. ఇంకా ఎంత పొడవు గల ప్రహారీ గోడ అనేది ఉండిపోయింది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇది మనకి క్వశ్చన్ చేయండి ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే మొత్తం ఇది, అందులోంచి హాఫ్ వేసాడు, ఇంకెంత మిగిలిందని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇప్పుడు ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే ఇంకా వేయవలసిన రంగు వేయవలసిన భాగం ఎంత అనేది మనకు వస్తుంది. సో 5 5లోంచి మనం 5 తీస్తే 10లోంచి 5 తీస్తే 5, సో 10లోంచి 7 తీస్తే 3 3, ఇది ఒక 4 7, సో 10లోంచి 6 తీస్తే 4, ఇది ఒక 4 8, 2లోంచి 1 తీస్తే 1, అంటే 18 మీటర్స్ 75 సెంటీమీటర్స్ అనేది ఇంకా బ్యాలెన్స్ ఉంది. 18 మీటర్స్ 75 సెంటీమీటర్స్ అనేది ఇంకా వేయవలసింది అనమాట. నెక్స్ట్, ఒక స్వీట్ను తయారు చేయడానికి 10 కిలోగ్రాముల 600 గ్రాములు బెల్లము, 20 కిలోగ్రాముల 350 గ్రాములు మైదా, అలాగే 500 గ్రాములు నెయ్యి కలిపారు. అయితే 3 యొక్క బరువు ఎంత అని అడిగాడు. సో చేయండి ఇది. సో ఇక్కడ మొత్తం ఆన్సర్ కనుక చూసుకుంటే మొత్తాన్ని మనం ప్లస్ చేసేయాలన్నమాట. సో 0 5 6 3 9 10 14, సో 450, ఇక్కడ 1 1 2 1 3, అంటే 31 kgs 450 grams. సో ఇక్కడ చూడండి, 31 kgs 450 grams అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రంగ తన కుమార్తె పుట్టినరోజు వేడుక సందర్భంగా 6 పదార్థాలు తయారీ నిమిత్తం 18 లీటర్ల 50 మిల్లీలీటర్ల వేరుశనగ నూనెను కొన్నాడు. వంటకి 13 లీటర్ల 750 లీటర్ల నూనె కొన్నాడట. సారీ, వంటకి 13 లీటర్ల 750 మిల్లీలీటర్ల నూనెను ఉపయోగించారట. అయితే ఇంకా ఎంత నూనె మిగిలింది అని అడుగుతున్నారు. సో ఇది చేయండి మీరు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇందులో మొత్తం ఇది ఉంది, ఇందులో ఇది వాడారు. సో ఫస్ట్ నుంచి సెకండ్ అది తీసేస్తే మనకి మిగిలిన నూనె ఎంత అనేది వస్తుంది. సో 0 5 10లోంచి 7 తీస్తే మనకి 3 3, ఇక్కడ ఒక 4 7, 7లోంచి 3 తీస్తే మనకి 4, అంటే ఇంకా ఎంత మిగిలింది, 4 లీటర్ల
750 మిల్లీలీటర్లు అనేది మిగిలి ఉంది. నెక్స్ట్ 1 గంట 12 నిమిషాల 10 సెకండ్లను సెకండ్లోకి మార్చండి. 1 గంట 12 నిమిషాల 10 సెకండ్స్ని సెకండ్స్లోకి మార్చమన్నాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 4330 సెకండ్స్ అండ్ 4330 సెకండ్స్, ఎందుకంటే 1 గంట అంటే 60 నిమిషాలు. సో 60 x 60 చేస్తాం, అలాగే 12 నిమిషాలు అంటే సో అది కూడా 60, మొత్తం కలిపితే మనకి 4330 సెకండ్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ 6850 మిల్లీలీటర్లను లీటర్లలోకి మార్చమన్నాడు, మిల్లీలీటర్స్ని లీటర్స్లోకి మార్చమన్నాడు. సో ఇక్కడ 1 లీటర్ = 1000 మిల్లీలీటర్స్ అన్నమాట, 1000 మిల్లీలీటర్స్ అనేది అవుతుంది. సో ఇక్కడ లీటర్స్లోకి మార్చమన్నాడు కాబట్టి ఏమవుతుంది మనకి, 6 లీటర్ల 850 మిల్లీలీటర్స్ అనేది అవుతుంది. సో 6 లీటర్ల 850 మిల్లీలీటర్స్. నెక్స్ట్ బైతో చేస్తామంటే 6850 × 1000తో చేస్తాము. సో అలా అన్నమాట. పాప 2 కిలోగ్రాముల 800 గ్రాముల బరువు ఉందట. 2 సంవత్సరాల తర్వాత ఆమె బరువు 8 కిలోగ్రాముల 300 గ్రాములు అయితే ఆమె బరువు ఎంత పెరిగింది అని అన్నాడు. సో ఎంత పెరిగింది అన్నప్పుడు ఈ 8 కిలోల 300 గ్రాముల్లోంచి 2 కిలోల 800 గ్రాములు అనేది మనం ఏం చేయాలి, తీసేయాలి. సో తీసేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 0 0 10లోంచి 8 తీస్తే మనకి 2 3 5, 7లోంచి 2 తీస్తే 5, అంటే 5 కిలోగ్రాముల 500 గ్రాములు అనేది ఆమె బరువు పెరిగిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే 2864 గ్రాముల్ని కిలోగ్రామ్స్లోకి మార్చమన్నాడు. ఇక్కడ కూడా అంతా 1 కిలోగ్రామ్ = 1000 గ్రామ్స్ అనేవి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 2000 గ్రామ్స్ ఉన్నాయి, అంటే 1 కిలోగ్రామ్ = 1000 గ్రామ్స్ అంటే 2 = 2000 కిలోగ్రాములు, అంటే 2 కిలోగ్రాములు అవుతాయి. సో ఇంకా ఇక్కడ మిగిలింది ఎంత, 864. సో 864 గ్రామ్స్గా మనం రాసుకుంటాం. సో 2 kgs 864 గ్రామ్స్ అనేది అవుతుంది. ఆర్య ఫ్రూట్స్ పంచ్ తయారు చేయడానికి 4/5 లీటర్ల ఆపిల్ జ్యూస్ని 2/7 లీటర్ల ఆరెంజ్ జ్యూస్ని కలిపాడు. అతని వద్ద ఇప్పుడు 8 లీటర్ల ఫ్రూట్ పంచ్ ఉంది అని అడుగుతున్నారు. సో 4/5ని అలాగే 2/7ని కలిపాడట, ఇప్పుడు మొత్తం ఎంత ఉన్నది అని అడుగుతున్నారు. సరే ఇక్కడ మనకి 7 వస్తుంది, 4/7 అనమాట, 2/7 అనేది అవుతుంది. సో మొత్తం ఫ్రూట్ జ్యూస్ ఎంత అన్నప్పుడు మనం ఈ రెండింటిని ప్లస్ చేసేయడమే. ఈ రెండు ఈక్వల్గా, హారాలు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి లవాల్ని ప్లస్ చేస్తాం. 4+2 = 6/7, 6/7 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1 స్కూటర్ ట్యాంక్లో 2/లీటర్ల పెట్రోల్ ఉంది. ప్రసాద్ కొంత దూరం స్కూటర్ నడిపి పెట్రోల్ చూడగా 1/3 లీటర్ పెట్రోల్ ఉంది. అయితే ప్రసాద్ 8 లీటర్ల పెట్రోల్ ఉపయోగించాడు అని వచ్చింది అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ చూస్తే 1/3 లీటర్స్ అనేది అవుతుంది. ఎందుకంటే 2/3 లీటర్స్ ఉంది స్టార్టింగ్, కొంత దూరం వెళ్ళాక 1/3 వచ్చింది, అంటే ఇంకా అయిన పెట్రోల్ అంతా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఉన్న దాని నుంచి లాస్ట్ ఉన్న తీసేస్తే మనకే వస్తుంది. సో 2లోంచి 1 తీస్తే 1, 3, ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనకి చేంజ్ ఉండదు. 1/3 లీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. రమణ 1 పిజ్జా నుండి 9/10 భాగం తిన్నాడు. జగన్ అంతే సైజ్ గల మరో పిజ్జా నుండి 6/10 భాగం తిన్నాడు. అయితే రమణ జగన్ కన్నా ఎంత ఎక్కువ తిన్నాడు అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 3/10 అనేది అవుతుంది. సో 3/10 అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి హారాలు అనేవి 10 10 ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది, రెండిట్లో పెద్దది ఏది, 9 కాబట్టి సో ఇతను ఎక్కువ పిజ్జా తిన్నాడు. ఎంత ఎక్కువ తిన్నాడు, 9 - 6 చేయండి ఎంత వస్తుంది, 3, అంటే 3/10 భాగం ఎక్కువ తిన్నాడు. నెక్స్ట్ కనుక చూసుకుంటే
1/12, 1/10 ఏది పెద్ద భిన్నం అని అడుగుతున్నారు. సో 1/12, 1/10 ఏది పెద్ద భిన్నం? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1/10 అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఒక భాగాన్ని 12 ముక్కలు చేశారు, ఒక భాగం తీసుకున్నారు. ఒక భాగాన్ని 10 ముక్కలు చేశారు, ఒక భాగం తీసుకున్నారు. అంటే 12 ముక్కలు చేస్తే అన్నీ చిన్న చిన్న ముక్కలు వస్తాయి. సో 10 భాగాలు చేస్తే కొంచెం పెద్ద ముక్కలు వస్తాయి కాబట్టి సో ఇది పెద్ద భిన్నం అనేది అవుతుంది. 1/10 అనేది పెద్ద భిన్నం. నెక్స్ట్, 5/9 యూనిట్లు పొడవు కలిగిన రబ్బర్ నుండి 2/9 యూనిట్ల పొడవు గల రిబ్బన్ ముక్కను కత్తిరించినట్లయితే మిగిలిన రిబ్బన్ ఎన్ని యూనిట్ల పొడవు ఉంటుంది అని ఇచ్చాడు. సో 5/9, 2/9, 5/9లోంచి 2/9 ముక్కను తీసేశాడట, ఇంకా ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనం దీంట్లోంచి ఇది మైనస్ చేస్తాం. సో 9/9 ఈక్వల్గా ఉంది కాబట్టి 9, 5లోంచి 2 తీస్తాం 3. సో 3/9 అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్, ఒక రంగమ్మ 30 కిలోగ్రాముల బియ్యం కొనుగోలు చేసిందట, 30 కిలోగ్రాములు. వాటి నుండి ఒక నెలలో వాటి నుండి 18 కిలోగ్రాముల 50 గ్రాములు బియ్యం ఉపయోగించిందట. ఇంకా ఆమె వద్ద మిగిలిన బియ్యం ఎంత అని అడుగుతున్నారు. సో 30 గ్రాములు కొన్నది మొత్తం, సారీ 30 కేజీలు కొన్నది, 18 కేజీల 500 గ్రాములు ఉపయోగించిందట, ఇంకా ఎంత ఉన్నది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ కావాలంటే 30 కేజీలోంచి 18 కేజీల 500 గ్రాములు అనేవి తీసేస్తాం. సో ఫస్ట్ 30లోంచి 1800 అదే, సో ఇది కనుక మనకి తీసినట్టయితే 12. సో 12 కేజీలు అనేవి ఉంటాయి. ఈ 12 కేజీలలో మళ్ళీ మనం 500 గ్రాములు తీయాలి. సో 11 కేజీల 500 గ్రాములు అనేది ఆన్సర్ అవుతుంది. 11 కిలోగ్రాములు 500 గ్రాములు అనేది కరెక్ట్ ఆన్సర్ మిగిలిన బియ్యం. చిన్నయ్య 108 కిలోగ్రాముల 800 గ్రాములు చింతపండు ఒక చెట్టు నుంచి, 120 కిలోగ్రాముల చింతపండు ఇంకో చెట్టు నుంచి సేకరించాడట. అందులో నుండి అతను 150 కిలోగ్రాములు అమ్మి వేసిన మిగిలిన చింతపండు బరువు ఎంత అని అడుగుతున్నారు. సో 108 కిలోగ్రాములు 800 గ్రాములు 120 కిలోగ్రాములు చింతపండు అనేది సేకరించాడట. అందులో 150 గ్రాములు అమ్మాడట, సారీ కిలోగ్రాములు, 150 కిలోగ్రాములు అమ్మాడు, ఇంకా మిగిలిన చింతపండు బరువు ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే, సో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 108 కిలోగ్రాములు 800 గ్రాములు ఇలా రాయండి. ఫస్ట్ ఇవి చూడండి, మొత్తం 228 కిలోగ్రాముల 800 గ్రాములు. సో ఇప్పుడు ఈ 228 కిలోగ్రాముల్లోంచి 150 గ్రాములు అమ్మేశాడు. సో 150 గ్రాములు అమ్మేస్తే 8, 10 నుంచి 5 తీస్తే 5, 2, 7. సో 78 కిలోగ్రాములు ఇంకా ఉన్నాయి, ప్లస్ ఈ యొక్క 800 గ్రాములు. అంటే 78 కిలోగ్రాముల 800 గ్రాములు అనేది ఇంకా అతని దగ్గర ఉన్నది. నెక్స్ట్, ఒక స్వీట్ షాప్ వాడు మొదటి రోజు 40 కిలోగ్రాముల 500 గ్రాములు పూతరేకులు, రెండవ రోజు 45 కిలోగ్రాముల 800 గ్రాములు తయారు చేశాడట. అందులో నుంచి 65 కిలోగ్రాములు అమ్మేశాడట. ఇంకా మిగిలిన పూతరేకులు ఎన్ని అని అడుగుతున్నారు. ఇవన్నీ ఇవి కిలోగ్రామ్స్, ఇవి గ్రామ్స్, సో ఇది కూడా కిలోగ్రామ్సే. సో కరెక్ట్ ఆన్సర్ చూడండి, సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక కావాలంటే ఫస్ట్ ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తాం. సో 8, 5, 0, 0, 8, 5, 13, 1, 6, 8. సో 86 కేజీల 300 గ్రాములు అనేది వచ్చింది. ఈ 86 కేజీల్లోంచి 65 కేజీలు అమ్మేశాడు. సో 1, 2 అంటే ఇంకా మిగిలింది ఎంత? 21 కేజీల 300 గ్రాములు అనేది మిగిలింది. సో ఆన్సర్ చూడండి, 21 కిలోగ్రాముల 300 గ్రాములు. నెక్స్ట్, 200 లీటర్ల కిరోసిన్ డ్రమ్ము నుండి కొంత కిరోసిన్ ఉపయోగించగా ఇంకా ఇప్పుడు 18 లీటర్స్
18 లీటర్ల 750 మిల్లీలీటర్ల కిరోసిన్ అనేది మిగిలి ఉన్నదట. అయితే ఎంత కిరోసిన్ని ఉపయోగించారు అని అడుగుతున్నారు. సో ఎంత కిరోసిన్ని ఉపయోగించారో మనకు తెలియాలంటే ఇచ్చిన దాంట్లోంచి ఇది తీసేయాలి. సో 18 తీసేయండి, 182. సో 182లో మళ్ళీ ఒక 750 గ్రాములు తీసేయాలి. అంటే ఒక లీటర్ నుంచి అంటే 182 కదా, సో 181 ఒక లీటరు 1000 తీసుకోండి, 1000 మిల్లీలీటర్లు కింద తీసుకోండి. ఈ 750 తీసేయండి, 0. సో 5 2 250, అంటే 181 లీటర్స్ 250 మిల్లీలీటర్స్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి, 181 లీటర్ల 250 మిల్లీలీటర్స్. నెక్స్ట్ అప్పలనాయుడు 8950లతో మేకను కొని 9850 రూపాయలకు అమ్మాడట. అతనికి ఎంత లాభం పొందాడా అని అడుగుతున్నారు. కొన్న వెల అనేది అమ్మిన వెల కంటే అమ్మిన వెల ఎక్కువ ఉంటే మనకి లాభం వస్తుంది, తక్కువ ఉంటే నష్టం వస్తుంది అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఎంత కొన్నాడు, ఎంతకు అమ్మాడు, 9850కి. ఎంతకి కొన్నాడు, 8950. ఇప్పుడు అతనికి లాభమా నష్టమా ఎంత అని అడిగాడు. లాభమే వచ్చింది, ఆ లాభం ఎంత అని అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ కావాలి అనుకుంటే ఇందులోంచి ఇది మనం తీసేస్తాం, 0 0, 10లోంచి 9 తీస్తే 1 9, అంటే 900. సో 900 మనకి లాభం అనేది వస్తుంది. నెక్స్ట్, గోవింద్ వద్ద రత్నాలు 9000 అప్పు చేశాడట. ఆ అప్పుపై వడ్డీ 1850 అయిందట. కానీ రత్నాల వద్ద 4965 రూపాయలు మాత్రమే ఉన్నాయట. అయితే అతను ఇంకా అప్పు తీర్చడానికి ఎంత డబ్బు అవసరం అని అడుగుతున్నారు. సో చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇది అసలు, ఇది వడ్డీ, అంటే మొత్తం కలపాలి. సో 0 5 8 10, అంటే 10850 రూపాయలు, 10850 రూపాయలు మొత్తం. సో అతని దగ్గర ఎంత ఉంది, 4965 రూపాయలు మాత్రమే ఉంది. సో అది అంటే అది కాకుండా ఇంకా ఎంత కావాలి మొత్తం అప్పు తీర్చడానికంటే, ఇందులోంచి ఇది మైనస్ చేస్తాము. సో ఇక్కడ 10లోంచి 5 తీస్తే 5 అవుతుంది, 10లోంచి 6 తీస్తే 4 4 8. సో ఇక్కడ 10లోంచి 9 తీస్తే 1 7 5, అంటే 5785. సో 8 5885 అనేది ఇంకా అతనికి కావాల్సిన, అప్పు తీర్చడానికి కావాల్సిన డబ్బు కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, గంటలను సెకండ్లకు మార్చాలంటే దేనితో గుణించాలి. గంటల్ని సెకండ్స్లోకి మార్చాలంటే దేనితో, ఇప్పుడు నిమిషాలు ఉన్నాయి మనకి, నిమిషాలని సెకండ్స్లోకి మార్చాలి అంటే ఇంటూ 60తో చేస్తాం. సో అలా గంటల్ని సెకండ్స్లోకి మార్చాలంటే దేంతో ఇంటూ చేయాలి అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి 3600 అనేది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక నిమిషాన్ని సెకండ్స్, ఒక నిమిషానికి 60 సెకండ్స్గా మనం చెప్తాము, అలాగే ఒక గంటకి 60 నిమిషాలుగా మనం చెప్తాం. సో ఇక్కడ డైరెక్ట్ సెకండ్స్లోకి మార్చాలి అంటే 0066 36, అంటే 3600తో మనం ఇంటూ చేస్తే గంటల్ని సెకండ్స్లోకి మార్చవచ్చు. వృత్త వ్యాసార్థం దీనితో సూచిస్తారు. వ్యాసార్థం అంటే మనకి ఇంగ్లీష్లో రేడియస్ అన్నమాట. సో రేడియస్ని దేంతో సూచిస్తారని అడుగుతున్నారు. డిఆర్ఓజీ. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి స్మాల్ ఆర్తో రేడియస్ని సూచిస్తూ ఉంటారు. ఇది మనకి ఈ యొక్క మ్యాథ్స్కి సంబంధించి టోటల్ 85 బిట్స్ వరకు మనం డిస్కస్ చేసాము. ప్రతి బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళామండి. సో బేసిక్సే కదా అని చాలామంది వదిలేస్తారు. బేసిక్స్ అనేవి కరెక్ట్గా ఉంటేనే హయ్యర్ క్లాసెస్లో సమ్స్ అనేవి మనం చేయగలుగుతాం. సో ఇది మనకి వీడియోకి సంబంధించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.
ఈ వీడియో ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.